దేశంలోని రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి భాజపాకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఢిల్లీలో అన్ని పార్టీల నాయకులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆయన తలపెట్టిన ప్రయత్నాలకు అన్ని పార్టీల నుండి గట్టి మద్దతు లభిస్తోంది. ఏళ్ల తరబడి రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీని చంద్రబాబు కలవడం రాజకీయ సంచలనానికి వేదికగా మారింది. ఇక శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ షౌరి, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్, సమాజ్వాదీ నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్లు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఈ ప్రత్యామ్నాయ కూటమిని నిర్మించగలిగే శక్తియుక్తులు గల నేత బాబేనని కితాబిచ్చారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి చంద్రబాబుతో విడిగా సమావేశమై మద్దతిచ్చారు. మోదీ ప్రభుత్వ నేతృత్వంలో ప్రస్తుతం కనిపిస్తున్న నియంతృత్వ పోకడల నుంచి దేశాన్ని రక్షించడానికి భాజపా వ్యతిరేక కూటమిని కూడగట్టాలన్న లక్ష్యంతో ఢిల్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు ఆ దిశగా చాలా వరకు విజయం సాధించారు. ఈ క్రమంలో భాజపేతర పక్షాల కూటమి ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలకు మరో పార్టీ మద్దతు పలికింది. డీఎంకే అధ్యకుడు స్టాలిన్ కూటమిని స్వాగతించారు. అవినీతి, నిరంకుశ విభజన శక్తులు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు. భాజపేతర పక్షాలు ఒకే వేదికపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కృషి చేస్తున్న రాహుల్ గాంధీ చంద్రబాబులను అభినందిస్తున్నారన్నారు. వారు చేసే ప్రయత్నాలకు తన మద్దతుంటుందని స్పష్టం చేశారు. భాజపా హయాంలో రాజ్యాంగ స్వతంత్ర సంస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెదేపా జాతీయ అధ్యకుడు చంద్రబాబు సేవ్ నేషన్ పేరిట ప్రయత్నించడం అభినందించదగ్గ విషయమని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీతో పాటు ఎన్సీపీ, ఎన్సీ, సీపీఎం, సమాజ్వాదీ పార్టీ అగ్రనేతలందరితోనూ బాబు భేటీ అయ్యారు. భాజపాకు వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటే లక్ష్యంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రానుండటం మోదీ అండ్ కోకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.